राजा ATV विन राजा लाइव इन कॉन्सर्ट मल्लेपूल गुबाळिंपु అమ్మ చేతి తాలింపు మనసుకి ఇంపుగా ఉంటాయి. తలపుల తలుపులు తోసుకువచ్చి మరోసారి పలకరిస్తాయి. అలాంటిదే ఇసై జ్ఞాని ఇళయరాజా గారి మ్యూజికల్ నైట్లోని మ్యాజిక్. అందుకే గత వారం మెరుపుల్ని విరుపుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా. राजा दे राजा दे राजा शक्ति पीठ मुनि सर्वमोक्ष मुनि जननी जननी जगम्बे जगम्बे जगत कारणी परिपूरणी రామరాజ్యం పిక్చర్ లో ఒక్క పాట కూడా ట్యూన్ చేసి తర్వాత రాయలేదు. అలాగే నా పాడాను, అలాగే రికార్డ్ చేశాము, అలాగే ఇక్కడ పాడుతున్నాం. రావాలా ఆయన వేసిన పదాలు వచ్చి ఏ పాడుతుంటే అని కట్టుకట్టుగా రావాలంటే కట్టుకట్టుగా తీసుకోయా అని అనిపించారు. సీతారామ శాస్త్రి ఆయన ఇప్పుడు ఈ స్టేజ్లో కుడి చేయడం నాకు చాలా సంతోషం. సరికొత్త ప్రయోగాలతో మమేకమవుతూనే ఉంటుంది. హైదరాబాద్కి చెందిన థియోరీ బ్యాండ్ సభ్యులు ఈ స్ఫూర్తితోనే భారత శాస్త్రీయ సంగీత స్రవంతిలో వివిధ దేశాల స్వరవీచికలను కలగలిపి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా గారి 80వ సంతాల వేడుక సందర్భంగా తమదైన ఫ్యూజన్ శైలిలో స్వరరాగ తాళ వైవిధ్యంతో థియోరీ బ్యాండ్ సభ్యులు ఇదిగో సంగీత ప్రియుల్ని ఇలా అలరించారు. పద పాద మద పమరి మపద పమద పమరి నిసరి మపద పాద మపద పాద మద పమరి మపద పమద పమరి పవని సరి సరి సని సరి సరి రి సని ప్రేమ గరి గ మగ గరి గరి గ సని సరి సని సరి సని రి సని ప్రేమ గరి గ మగ గరి గరి గ సగంతి స నిరి సని నీద పద పావ గ మ పగరి సని కరిగిపోయాను కర్పూర వీణనా కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. వాసవ హైదరాబాద్ సుపడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా, పరుచు తపనది తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా, ఏ ఆశనో ఒకే ధ్యాసగా, ఏ ఊసునో ఇలా వాసగా, పలు రాగాలనే బంధాలుగా పండించుకో మరి తపించగా, కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా నుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సంధి వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. లాస్ట్ టైం కెన్ యు డు దిస్. We'll be right back.
నింది నింగి ఏకంతార ఈ క్షణమిలాగే ఆగింది పక్క పక్క నవ్వులను
పండిన పెన్నెలపై నన్నందుకో కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నందుకో పుడించే పెదవుల్లో మురిపాలు మృదువుల్లో మధుమంత సగపాలు సహోరే ఎందుకన్న కుంభవతన కంటకమన మధుర వచన గగన జఠన సుగ సులనవే ఒలి వలవే తెలిపే చిలిపి సింకేరలి చెలి చిగురు తొడిగే వదల మొక్కేలని ఐ లవ్ యూ హారికా నీ ప్రేమకే జోహారికా ఐ లవ్ యూ హారికా నీ ప్రేమకే జోహారికా తన కుందర తన మందగ మన మధుర వచన గగన జఠన సుగ సులననవే ఒలి వలవే తెలిపే తెలిపి సింకేలని చెలి చిగురు తొడిగే వదన మొక్కేలని ఐ లవ్ యూ హారికా నీ ప్రేమకే జోహారికా ఐ లవ్ యూ హారికా నీ ప్రేమకే జోహారికా వచన కుందర తన మందగ మన మధుర వచన గగన జఠన సుగ సులననవే సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
రాధని సాక్షమేవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు కోసం గాలి కౌగిళ్ళు తెచ్చ తొడిమ తెరిచే తొనల రుచికే అంతే ఎరుగని అమరిక ఏదో మధురమీ పడలిక నాకే పరమమే పరమిక
తప్పు తప్పుగా పాడితే కూడా మీరు ఇంత అరుపు వేస్తే నేనేం చేసేది, కరెక్ట్గా పాడితే ఎలా ఉంటుంది కదా. వంచుమరా, ఇంకా సరిగా పాడలేదా? నేను మళ్ళీ అడుగుతున్నారే వంచుమర్ అంటే సరిగా పాడ. అదే ఒక ఒక అతను మనంలాగా ఒకరు వచ్చి పాడారు అంట, వంచుమర్ అంటారంట. వంచుమర్ అంటే మళ్ళీ పాడారు, ఘుషిగా పాడారు, మళ్ళీ వంచుమర్ అన్నారు, మళ్ళీ ఘుషిగా పాడారు, మళ్ళీ వంచుమర్. ఏంటయ్యా ఎన్నో పాటలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వంచుమర్ అంటే? ఫస్ట్ ఈ పాట సరిగా పాడు, తర్వాత మిగతా పాటలన్నీ పాడతాము అన్నారు కదా ఆడియన్స్. మీరే మీరే చెప్పారంట. అలా వంచుమరా, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ సాని సరే సాని సాని సమగమరే పద సాని సరే సాని సాని సమగమరే పద స సని రి 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 స గ గ గ రి మ మ మ గ ప సాని ద ప మ గ రి సాని కీరవాణి చిలకల కొలికిరు పాడవేనే స్వలపులే తెలుపద దిరభూసిన ఆశలు విరితేనెను చల్లగా అనరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవేనే వరపురే తెలుపదా. గరిజ పవగ పాలి సరి గరిగ పూటలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా సుఖములు పలుకులు తెలియకను కీరవాణి
విరపూసిన ఆశలు విరితే నేను చల్లగా అనురులు గురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకన కొలికిరు పాడవేమే వలపుజే తెలుపా. ఏకంత వేళ ఏకంత సేవ ఏకంత వేళ ఏకంత సేవ పడుచమ్మ దక్కి నిండల్లే ఉండుగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లె పువ్వుల తవల్లె కన్నుల ఎన్నెట ఏకంత వేళ ఏకంత సేవ ఏకంత వేళ నెక్స్ట్ సాంగ్స్ పాడడానికి ముందు మన విశ్వనాథ్ గారికి ఒక ట్రిబ్యూట్గా, విశ్వనాథ్ గారి ఇంత గొప్ప డైరెక్టర్ అని ఇంకా అంతా బాగా లోకంతా బాగా తెలుసు, నేను చెప్పడానికి అవసరం లేదు. ఆయనతో కంటిన్యూస్గా ఫిల్మ్ చేశాను అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఒకే ఒక మాట చెప్తా, రాజా ఆఫ్ మ్యూజిక్.
సార్ నిజంగా కొంచెం నాకు జనరల్గా స్టేజ్ మీద టెన్షన్ అది ఉండదు సార్, మీరు సడన్ గా అలా అనేటప్పుడు నాకు అసలు ఎందుకు టెన్షన్ లేకుండా ఆడేవే. చాలా షోస్ లో సెల్ ఫోన్స్ లైట్స్ ఆన్ చేయండి అటు పండి ఇటు పండి అని చెప్తుంటాం, కానీ సో మీ పాటకి మా మనసులు ప్రాణాలు జీవితాలే ఊగుతున్నాయి సార్. ఈ లైట్లు ఎంత సార్? నేను మా ఫ్రెండ్స్ చెప్తున్నా, ఇలా వచ్చి ఇలా క్రౌడ్ చూసి అక్కడ రాజా 80 అని ఉంది, కానీ అది 80నే ఫర్ ఎవర్. అందరు చూసి మాకేంటి క్రౌడ్ క్రౌడ్. నేను అన్న రాజా గారు ఒక్కరికే సిటీ తోటి ఊరు తోటి కంట్రీ తోటి భాష తోటి పని లేదు, బికాస్ దే సెడ్ మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్, రాజా సార్ హ్యాస్ నో లాంగ్వేజ్. నేను రాజా గారి షో ఎక్కడ జరిగినా కూడా నేను ఉంటా ఆల్మోస్ట్. ఈరోజు కూడా వేరేదో పని వాళ్ళు కుదరని ఎలాగైనా కింద రావాలని చెప్పి వచ్చేసా, సో ఐ కాంట్ మిస్ ఇట్. సో ఒకసారి ఆయన షో న్యూయార్క్ లో జరిగితే ఐ వెంట్ ఆల్ ది వే టు న్యూయార్క్. చెన్నై అంటే చెన్నై, వేరే ఏ ఊరైనా వెళ్ళిపోతామట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజా గారికి అది ఏ ఊరైనా ఏ భాష అయినా ఎక్కడైనా సరే ఆడిటోరియం అంటే ఫుల్ అంటే ఫుల్ అంతే. సో అది సార్ బికాస్ వి ఓన్ యూ రాజా సార్. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజా సార్. మీకు థ్యాంక్ యూ చెప్పడం చాలా చాలా చిన్న మాట, ఎందుకంటే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి చెప్తాం మనం. రాజా సార్ ఒకటే చెప్పగలం, వి లవ్ యూ రాజా సార్. ఇంకొక మాట చెప్తాను సార్, చాలా మంది డైరెక్టర్స్ జనరల్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పైర్ చేస్తారు, ఒక సింగర్ ఒక సింగర్ ఇన్స్పైర్ చేస్తారు, ఒక డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఇన్స్పైర్, ఒక అలా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక స్పోర్ట్స్ మ్యాన్. రాజా సార్ మాత్రమే ద వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ మ్యూజిక్, ఇళయరాజా ఈశాన్యాని ఇళయరాజా మాత్రమే. హీ ఇన్స్పైర్డ్ రైటర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ సింగర్స్ మ్యూజిషియన్స్ మ్యూజిక్ కంపోజర్స్ పర్ఫార్మర్స్ అండ్ ఎవ్రీబడి. రాజా సార్ మ్యూజిక్ విని స్క్రిప్ట్ రాసుకుని డైరెక్టర్స్ అయిన ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ మనకు తెలుసు, వాళ్ళందరి తరఫున ఈ సినిమా ఇన్ని గొప్ప సినిమాలు ఇన్ని గొప్ప పాటలు మనం వింటున్నామంటే మన మీద దేవుడు దయుంచి సరే నేను భూమి మీద నేను తిరగలేను కాబట్టి మీరు వెళ్ళండి అని రాజా గారిని మనకు పంపించారు. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సార్. అండ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ఆర్కెస్ట్రా. మీరందరూ ఎంత బ్లెస్డ్, ఎవ్రీడే రాజా గారిని చూస్తున్నారు. We are so jealous of you, but also so happy for you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Mike is here. Alaga vanpothayi. Mike is here. Anni marchipothu mic kuda marchipothu. మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగినేలా తాకేదెలాగా పోవు ఆశలు నింగినేలా తాకే వేళ నీవే నేనై పోయే వేళ. వేడు కాదులే రేపు లేదులే వీడు కోలిదే వీడు కోలిదే. Oh
నీటి కన్నెవి ఈ రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు గెలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజశాసనాలకి నొంగి పావు ప్రేమలు సవాలుగా తీసుకో నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా రా ప్రియా ప్రియా సావు పల్లకి నిధి కన్నా ఎదనిల్లా గెలిపించు ప్రేమలే కథ కాదు బ్రతుకంటే బలి కాని ప్రేమలే వెళ్ళి పోకునేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా జయించేది కాలమంద ప్రేయసి తీర్థమంది దేఖసి నింగినేలా తాకే వేళ నీవేనేనై పోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమకే జయం ఈ సాంగ్ లో ఎన్ని విషయాలు ఉన్నాయి అనేది మీరంతా ఎన్నోసార్లు ఈ పాట విని ఉండవచ్చు, బట్ మీకు తెలియని ఒక మ్యాటర్ ఇక్కడ చెప్తామని ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ మాత్రం అది ఎలా ఉంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లోకల్లో ఎవరు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇది ఫస్ట్ టైమా హైదరాబాద్లో మన ఆడియన్స్ కోసం చెబుతున్నాను. సెకండ్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో ఏమేమి ఉంది అని మీరు విని ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా మీరు అండర్స్టాండ్ చేసి ఉన్నారా అనేది నాకు తప్పకుండా తెలుసు, తెలియదు అని. దానికోసం ఇంకా ఒకసారి విన్నప్పుడు ఇవి అన్నీ వస్తుందా అని చూడండి, వినండి. విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏమేమి ఉంది అనేది. సెకండ్ బ్యాక్గ్రౌండ్
ఇలా వింటారా మీరు? వినరు కదా? Only male voices. Only female voices. Male voices and female voices. ఇది మాత్రం ఉంటే అది ఒక ఒకలాగా వెళ్తుంది, అది మాత్రం వింటే ఇంకొకలాగా వెళ్తుంది. రెండు కలిసి వచ్చినప్పుడు అది ఒక ఫుల్నెస్ వస్తుంది. కయ్యి ఉంది, కయ్యి చేసిన పని వచ్చి కాలు చేయదు, కళ్ళు చేసిన పని వచ్చి కాదు చేయదు, చెవి చేయదు కదా. మనసు చేసిన పని సోల్ చేయదు, సోల్ చేసిన పని మనసు చేయదు. అటువంటి ఇండివిజువల్గా అన్ని లోకల్లో ప్రపంచంలో ఫంక్షన్ అన్నట్టుకు ఇక్కడ మ్యూజిక్ ఉండాలా? ఇది ఏ కంపోజర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది? ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరైనా ఉంటారా? నేను ఉంటాను, నేను అదే నేను. ఆపండి ఆపండి ఆగండి ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి వినాలి కదా. అర్థమైందా? ఇలా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ లైఫ్ టైం పోరాదు, లైఫ్ టైం చాలదు, లైఫ్ టైం చాలదు. అంత ఉంది,
అంత ఉందినా కూడా మీకు నాను అదే ఇళయరాజాన ఎంప్టీ హ్యాండ్స్ ఏమీ లేదు ఎంప్టీ హ్యాండ్స్ వస్తుంది పెడుతున్నాను. ఈ సాంగ్ కంపోజ్ చేయడానికి ముందు ఆలోచించండి, ఈ పాట ఎక్కడ నుంచి నేను పాడినప్పుడు గాలిలో కలిసిపోతుంది, అప్పుడు లేదు, కంపోజ్ చేయడానికి ముందు లేదు, కంపోజ్ చేసి పాడిన తర్వాత కూడా లేదు, అన్ని గాలిలో కలిసిపోతుంది. మ్యూజిక్ ఎటువంటిది ఆరా ఒక్క మాట గుర్తించేసుకుంటే లోపల ఎంత ఓడుతుంది, లోపల ఏమేమి అవుతుంది, గుండె పొంగిపోతుంది కదా, హృదయం ఫుల్గా ఫుల్ అయి తర్వాత సోల్లో వెళ్ళి అక్కడ ఏమో చేస్తుంది, అది ఎలా వస్తుంది, అది ఎవరి పొట్టు పోశారు ఇక్కడ, దేవుడయ్యా దేవుడు నా కాదు, నేను ఏమో వచ్చేది అన్నీ పాడుతున్నాను, వచ్చేది ఏమేమి వస్తుందో అది అన్నీ పాడుతున్నాను, డైరెక్టర్ వారు తీసుకుంటారు, వాళ్ళ పిక్చర్లో అది ఎక్కడో పోతుంది, పిక్చర్ సెషన్ ఎలా ఉంటే కూడా మీకు ఆ పాటలు పిక్చర్ సెషన్ మర్చిపోతే కూడా ఈ పాటలు వచ్చి మీకు అలా లైఫ్లో ప్రతి ఒక్క సమ్ మ్యాటర్లో మీకు ఏమేమి నడుస్తుందో అది అన్నిట్లో కలిసిపోతుంది. మీ లైఫ్లో ఒక మ్యాటర్ అనుకుంటే ఈ విషయం ఇక్కడ జరిగింది అని గుర్తించేసుకుంటే ఒక పాటలు తోడ వెంటనే వచ్చేస్తుంది, ఒక పాటను గుర్తు చేసుకుంటే లైఫ్లో జరిగిన సంభవాలు జ్ఞాపకం వస్తుంది కదా. అలా మీ లైఫ్తో కలిసిన ఒకే ఒక నేను మాత్రమే ఈ లోకంలో అర్పుదం అతిశయం. పత్ర సాయికి
जो 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 अलमेलो पति की अन्नमयलाली अलमेलो पति की Thank you.
చేతిలో గ్యాస ఉంచు కొద్దిగా ముళ్ళు వంచరా రే 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 జన్మకే రీ
పాపాలని జన్మకేరాని ప్రేమకేరాని పాడనా ఓ పాపాలని. పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాలా దీపాలట పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. నీ కొత్తగా ఇప్పుడే పుట్టవని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి బాధేదైనా నీకది ఏంటి? నారులు వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. పడి ఉన్నా తట్ట తీసి భోగి మంటలోన నీవేదయ్యరా? తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మనసై ఇచ్చి చెయ్యం దించి తోడై నీడై మిత్రుడు వెలిసి అతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట. హృదయం మాత్రం నాది ఊపిరి కాదా తనదే. నా వేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. తన మాటే నాకు వేదం అంట ఈ వేళ. శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల
దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీరేనంట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగనంట ఆడాలి యమాయమాందం చలరేగింది యగదిగా తాపం నమహో నిజమా చమాటం సుడిరేగింది ఎడపెడా తాళం రోజుల్లో నేను ఎముడంత వాణి రోజుల్లో నీకు మగుడంత వాణి అల్లారు ముద్దుల్లో గాయం ఇరబోసింది పువంటి ప్రాయం
యమహో నీ యమ యమాందం చెలరేగింది యగది గాతాపం నమహో నీ జమ జమాందం సుడిరేగింది గజులు పెట్టి గచ్చా కట్టి గుట్టుదా సెంటే కొట్టి వడ్డానలే ఒంటికి పెట్టి తెల్లని చీరా కట్టి మల్లెలు చుట్టి కోపిన పెట్టి అచ్చాని పాదాలకి ఎర్రని బొట్టు పార నెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్క నెట్టి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పుట్టింది నా కోసమౌమి ఇక నీ సొగసు నా వయసు పేరుకునే ప్రేమలతో యమో నమహో నీ జమ జమావాతం సుడిదే గిల్ది ఎడపెడ కారణం మంచ వేసి పెట్టి పాదు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క లొళ్ళు పెట్టి ఆకులు ఒక్కాలెట్టి సున్నాలెట్టి చిలక జుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ బండ పెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ ఆరబెట్టి కళ్ళల్లోన వత్తులెట్టి కౌగిలింత పాటు పెట్టి రోజుల్లో నేను ఎముడంత వాణి రోజుల్లో నీ భూముగుడంత వాణి అల్లారు ముద్దుల్లో గాయం విరపూసింది భువంటి ప్రాయం శుక్లపక్షంలో తొలిపొద్దు పొడుపును చూడగానే పులకించిన హృదయాలు చంద్రుడికో నూలుపోగు అంటూ చేతులు జోడిస్తాయి, నెలవంకకు చిరుకానుకతో సత్కరిస్తాయి. కళాకారుల విషయంలో సంస్కారవంతమైన సమాజం ఇదే విధంగా స్పందిస్తుంది, నీరాజనాలు సమర్పిస్తుంది. లలిత ప్రియ కమలం విరిసినది తన స్వర వైవిధ్యంతో భారతీయ సినిమా సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఇసై జ్ఞాని ఇళయరాజా గారి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ సంగీత విభావరి నిర్వాహకులు ప్రాయోజకులు ఈ గానామృతాన్ని ఆస్వాదించేందుకు విచ్చేసిన విశిష్ట అతిథులు సాదరంగా సత్కరించారు. అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరం ఇది లలిత ప్రియ కమలం విరిసినది. కళాకారులను గౌరవించే
భాగ్యనగర సంస్కృతిని ఘనంగా ప్రతిబింబించారు. కరలి రాధకనే వసంతం, తనదరికి రాని వనాల కోసం. కరలి రాధకనే వసంతం, తనదరికి రాని వనాల కోసం. గగనాల గాక అలసాగుతుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా. కరలి రాధకనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. రాజా రాజా ని రాజా ని రాజా.